బీజేపీ నిరంకుశ విధానాలను మునుగోడు ప్రజలు తిప్పికొట్టారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. స్థానికంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి మన జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ విజయంగా లౌకికోవాదుల విజయంగా ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తాను. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాల్లో ఆ వ్యవస్థలను దుర్వినియోగం చేయకుండా చూడాల్సినటువంటి అవసరం, ఎందుకంటే ఇది భవిష్యత్తుకు మంచిది కాదు. భవిష్యత్ తరాలకు మనం మంచి మార్గాన్ని చూపెట్టే బదులు చెడు మార్గాన్ని చూపెట్టేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అది మంచిది కాదు. కాబట్టి కేసీఆర్ లాంటి నాయకులు ఈ దేశంలో లౌకికత్వాన్ని నిలబెట్టడానికి, ప్రజా సమస్యలు తీర్చేదానికి, నిత్యావసర సరుకులు తగ్గించడానికి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి, ఈ దేశంలో 70% ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడడానికి సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ అన్నింటినీ కూడా సమగ్రంగా ఆలోచన చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రం కావచ్చు. అది సంక్షేమ రంగంలో తీసుకోండి, వ్యవసాయ రంగంలో తీసుకోండి, పారిశ్రామిక రంగంలో తీసుకోండి, శాంతి భద్రతల విషయంలో తీసుకోండి, విద్యుత్ రంగంలో తీసుకోండి, మత సామరస్యాన్ని కాపాడంలో తీసుకోండి, ఏ పారామీటర్లో కూడా దేశంలో ఈ దేశ సమగ్రతను కాపాడే దాంట్లో కానీ, పేద ప్రజలను ఆదుకున్నటువంటి సందర్భం కానీ, రైతులను ఆదుకున్నటువంటి సందర్భం కానీ, ఇవన్నీ కూడా దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధానాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే కేసీఆర్ లాంటి నాయకులు అవసరం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో, ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ 3 సంవత్సరాల్లో 3 ఉప ఎన్నికలు వచ్చినాయి. అది హుజూర్నగర్ కావచ్చు, మరి అటల్ మరణంతో నాగార్జున సాగర్లో నర్సింహయ్య మరణం తర్వాత వచ్చిన ఎన్నికలు కావచ్చు, అక్కర్లేనటువంటి ఎన్నికలు రాజగోపాల్ రెడ్డి బలవంతంగా రుద్దిన సందర్భంలో వచ్చే మునుగోడు ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ ఎన్నికల్లో కేసీఆర్ను ఈ రాష్ట్ర ప్రజలు బలపరిచినారు, ఈ జిల్లా ప్రజలు బలపరిచినారు. నేను మొదటి పత్రికా విలేకరుల సమావేశంలోనే మునుగోడు ఎన్నికలకు ముందే చెప్పాను నేను, ఈ ఎన్నికలు మా కోమటిరెడ్డి బ్రదర్సు ఆత్మహత్య చేసుకోవడానికి మనకు వస్తే రాజకీయ ఆత్మహత్యకు అని చెప్పినాను. అదే ఇప్పటికి జరగబోతున్నది, జరుగుతున్నది. కాబట్టి ఏదైనా ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ ప్రజాప్రతినిధి అయినా సమయాన్ని సందర్భాన్ని అవసరాన్ని గుర్తించి ఎన్నికలు పోవాలి తప్ప అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతుల్లో, ప్రజా ప్రభుత్వాలను పనిచేసేదానికి అడ్డంకులు కల్పించేటువంటి విషయంలో ఇటువంటి ఎన్నికలు చాలా నష్టాన్ని చేస్తాయి. మనందరూ కూడా తెలుసు, నెల రోజులు 2 నెలలుగా ఈ ఎన్నికల కూడు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ప్రజలందరూ కూడా ఎన్నికల వైపే చూడడం, అధికార యంత్రాంగం అంతా దాంట్లో నిమగ్నమై ఉండడం, ఇవన్నీ చూసినప్పుడు జరిగే నష్టం ప్రజలకు. కాబట్టి ఇలాంటి అనవసరమైనటువంటి ఎన్నికలు తెచ్చినటువంటి వాళ్ళు 1కి 4 సార్లు ఆలోచన చేసుకోవాలి. దీనివల్ల నీకు వ్యక్తిగతంగా లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగింది ఇప్పుడు. కాబట్టి అనవసరమైనటువంటి ఎన్నికలు ప్రజల మీద రుద్దడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు, ప్రజలకు ఆయంత మంచిది కాదు, పనులన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయేటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మరి చేస్తున్నటువంటి నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరి మీద కోపం పెట్టుకోవాలి? అనవసరమైన ట్యాక్సులు వేసే వాళ్ళ మీద, అనవసరమైన ధరలు పెంచే వాళ్ళ మీద. వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే అర్థం ఉంది, కానీ ఈ చిన్న చిన్న సమస్యల మీద ప్రజల కొరకు ప్రభుత్వాలు చేసేటువంటి నిర్ణయాలలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానివైపు
మనమందరం కూడా సహకరించాల కేసీఆర్ గారి యొక్క మరి భారత బిఆర్ఎస్ పార్టీ అనుకోండి లేకపోతే దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి విధానానికి వ్యతిరేకంగా లౌకిక వాదాన్ని మనం నిలబెట్టే దాంట్లో ఎందుకంటే ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు బుద్ధులు అందరూ కూడా సహజీవనం చేస్తున్నటువంటి ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి ఈ దేశాన్ని యథావిధిగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి ప్రతి విషయంలో మతాన్నో దిన్నో దాన్నో అడ్డం పెట్టి రాజకీయాలు చేయడం వల్ల నష్టపోయేది దేశం కాబట్టి ఆ వైపు మీరు ఆలోచన చేసి మరి లౌకిక వాదాన్ని సమర్థించేటువంటి పద్ధతుల్లో మీరు వివరించాలని చెప్పి ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మునుగోడు ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలందరికీ మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అది బీజేపీకి అంత బలం ఉన్నదని నేను అనుకోను. అది అందుకనే చెప్పాను నేను అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచన చేయమని. ఎందుకు ఎన్నికలు తెచ్చినారు, తెచ్చేదానికి ఎందుకు ఎన్నికలు తెచ్చినామంటే సమాధానం లేదు. ఎందుకు వచ్చినాయి ఎన్నికలు అంటే సమాధానం లేదు. ఈ ఎన్నికలు అవసరం అంటే సమాధానం లేదు. కాబట్టి దాంట్లో అభ్యర్థిది కానీ ఆ ఎన్నికలు తెచ్చినటువంటి పార్టీది కానీ తప్పు. ఓట్లు అప్పుడప్పుడు వస్తుంటాయి పోతుంటాయి. విన్నారా, ఇది తాత్కాలికమైనటువంటి భ్రమలకు లోపరిచి అనవసరమైనటువంటి ప్రచార నిరుద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు మర్చిపోయేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే తాత్కాలికంగా అక్కడక్కడ ప్రయోజనాలు జరగవచ్చు కానీ ఆ ప్రయోజనాలు శాశ్వతం కాదు.